అదనపు కట్నం తీసుకురాలేదని భార్యను ఇంటిలోకి రానివ్వకపోవడంతో భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ధర్మవరం పట్టణంలోని సత్యసాయి నగర్ కాలనీకి చెందిన గుర్రం దీపక్ కుమార్ ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయనకు 2 ఏళ్ల క్రితం కడపకు చెందిన గుర్రం గాయత్రితో వివాహమైంది. వీరికి 7 ఏళ్ల వయసున్న పాప కూడా ఉంది. వివాహ సమయంలో 20 లక్షల నగదు 10 లక్షల విలువ చేసే బంగారం ఇచ్చి పెళ్లి చేశారు. ఇచ్చిన కట్నం చాలదంటూ భార్య గాయత్రిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కడప పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు పరస్పరం చేసుకున్నారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి కాపురానికి పంపినా వినకుండా ఆమెను పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. దీంతో ఆమె తన 7 ఏళ్ల కూతుర్ని తీసుకుని భర్త నివాసం ఉంటున్న ఇంటి వద్దకు రాగా అత్తమామలు ఆమెను ఇంటిలోకి రానివ్వలేదు. దీంతో ఇంటి ముందే ఆమె బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. అనుకుంటే ఎక్స్పర్ట్ కింద ఆల్రెడీ ఇష్యూ అయింది కాబట్టి ఒకసారి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళు ఓకే అని ఏదైనా కలుపుకుంటే అప్పీల్లో అయినా చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరు కలుపుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు కలుసుకోవడమేమో ఇంకా అంతకనుక తప్పదు ఎవరికి చేయడం లేదు. కోర్టు ఆల్రెడీ ఇష్యూ అయింది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ చేసి దాన్ని బట్టి వెళ్ళిపోతారు. దీపక్ కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళు రానివ్వకుండా తలుపులు వేసేశారు. వాళ్ళ చెడు అలవాట్లు అన్నీ నేను చెప్పానని ఇప్పుడు నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దేనికి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. పెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది. 1 సంవత్సరం పాప. ఇప్పుడు 1 కోటి రూపాయలు తీసుకురావద్దు అనేసి లాస్ట్కి తీసుకురాలేదనేసి ఇప్పుడు విడాకులు నోటీస్ పంపించారు. వాళ్ళకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసి దాంకుంటున్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బెంగళూరులో ఎక్కడున్నారో తెలుసు.